జిల్లా లింగపాలెం మండలం కలరాయనగూడెం గ్రామంలో కాట్రు సుకుమార్ అనే దళిత పేద రైతుకు సంబంధించిన గడ్డివాము, కరెంటు తీగలు ఒకదానికి ఒకటి రాసుకోవడంతో నిప్పులు చెలరేగి మంటలు అంటుకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ చెల్లగుళ్ల రవిబాబు హుటాహుటిన సంఘటన స్థలం వద్దకు వెళ్లి ఫైర్ సిబ్బంది వారికి ఫోన్ చేసి ఈలోగా ఆయనకు సంబంధించిన నీళ్ల ట్యాంకర్తో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈలోగా ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసి మంటలు చుట్టుపక్కల ఇళ్లకు వ్యాపించకుండా అదుపు చేశారు. సుమారు 130,000 రూపాయలు విలువగల గడ్డివాము పూర్తిగా తగలబడటంతో పేదరైతు అయిన సుకుమార్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తనకు ఆర్థికంగా తగు న్యాయం చేయాల్సిందిగా గ్రామస్తులు మరియు సర్పంచ్ కోరుతున్నారు. నేను కుడేళ్ళు ఫ్యాక్టరీస్కి దానికేనా ఎక్కడ పని తెలుసా? తినవండి, అది గడ్డి పెట్టకూడదు, పెడితే కడుపులో అరగ కడుపు వచ్చేస్తుంది.